తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలానికి చెందిన 50 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్లను ఆమె చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందని, పేరింటి ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో పేదవారు ఆదుకునేందుకు కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అమ్మాయికి 18 సంవత్సరాలు నిండిన తర్వాతే పెళ్లిళ్లు చేయాలని, లేకపోతే ఆరోగ్య పరంగా సమస్యలు ఎదురవుతాయన్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో 15 లక్షల మందికి లబ్ధి చేకూరిందని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 24 గంటల ఉచిత విద్యుత్తో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో పాటు స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, జెడ్పీటీసీ మాధవిరాజు, రైతు బంధు మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, తహసీల్దార్ మహేందర్ గౌడ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు రాజు, టీఆర్ఎస్ నాయకులు రమేష్ గౌడ్, బాగారెడ్డి శ్రీనివాస్, రమేష్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. అంతకుముందు లేకపోతే జైలు చూసుకోపోదు, 15 ఏళ్ళకి పరాణాలను పెరిగేది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, నా బిడ్డకు 18 ఏళ్ళు లేకపోతే నేను 1000 రూపాయలు పెళ్లి చేస్తాను అనుకుంటున్నాం అట్లా. ఎందుకంటే 1 లక్ష రూపాయలు వస్తే మనం నిండాలని ఒకవైపు మనం చూసుకుంటూ పెళ్లి చేసుకున్నప్పుడు ఇది ఒక మంచి కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారి ద్వారా జరిగింది. మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక పథకాలు తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు. మనం యాద చేసుకుంటుండాలి, 70 ఏళ్ల సంవత్సరాలు అందరూ పరిపాలించింది కానీ మన కరెంటు కోసం ఎవరు ఇచ్చలే. కరెంటు కోసం ఎవరు తీర్చిందంటే మన ముఖ్యమంత్రి గారే. 3 గంటలు 4 గంటలు కరెంటు వస్తుండే, నానా 50 గంటలు ఇబ్బంది పడ్డం, ధర్మాలు చేసినాం, రాష్ట్ర రోడ్లు చేసినాం, ఇప్పుడు ఆ బాధ లేదు. ఎన్నో నాటి జనంతా కరెంటు లైన్లు అన్ని పోతున్నాయి కాబట్టి జన తక్కువ వస్తుంది, కరెంటు తక్కువ వస్తుంది, సింగిల్ ప్లేస్ వస్తుంది కానీ మెయింటెనెన్స్ చేస్తున్నారు కాబట్టి ఈ వారం రోజుల నుండి జర వర్షం పడుతుంది కాబట్టి వైర్లోవి కరెంటు పోతుంది తప్ప మనకు కరెంట్ 24 గంటల కరెంటు మన ముఖ్యమంత్రి గారు ఇస్తా ఉన్నారు. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటాయి, మన రాష్ట్రం లెక్క 29 రాష్ట్రాలు ఉంటాయి. ఒక్క రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ ఎప్పుడు ఇస్తలేదు, ఒక్క మన ముఖ్యమంత్రి గారే ఇస్తున్నారు. పెన్షన్ కూడా ఇప్పుడు మన వచ్చేదే కొత్తలో కూడా పెన్షన్ ఇస్తున్నాం, 50 ఏళ్ళకి ఇస్తున్నాం, మిగిలిపోయిన కొత్తలో కూడా పెన్షన్ ఇస్తా ఉన్నాం వచ్చే నెల నుండి. ఇప్పటికీ పెన్షన్ ఇచ్చే రాష్ట్రం మనదే.